ప్రతి ఒక్కరికి మోకలు నాటి సంరక్షించాలన్న తపన పెరిగిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ సూర్యాపేట కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని సదల చెరువు మినీ ట్యాంక్ బండ్పై నిర్వహించిన 2K రన్లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలోని పట్టణాలన్నీ సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుకుంటున్నారని వెల్లడించారు. గౌరవ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ నిమ్మల శ్రీనివాసరావు గారికి, వైస్ చైర్పర్సన్ పుట్టా కిషోర్ కుమార్ గారికి, దయచేసి రోజు సూర్యాపేటలో 2K రన్ నిర్వహించడం జరిగింది. వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ 2K రన్లో భాగస్వాములైనారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సూర్యాపేట పట్టణాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉంచడంలో ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా ఉన్నది. మొత్తం దేశంలోనే మొట్టమొదటగా చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా వేరువేరు చేసి ఇందులో నుంచి తీసుకురావడమే ఆ పద్ధతిలో తీసుకురావడం, ఆ తర్వాత తెచ్చిన చెత్తను ఆ వ్యర్థాలను మళ్ళీ సమాజానికి ఉపయోగపడే పద్ధతుల్లో తయారు చేయడం అనేది ఇక్కడ సూర్యాపేటలోనే ప్రారంభించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకొని అన్ని మున్సిపాలిటీలలో అమలు చేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ తడి చెత్త పొడి చెత్తను వేరేసే కార్యక్రమం, చెత్త నిర్వహణకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమం, స్థానిక సంస్థలు, అవి గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలైనా పట్టణ ప్రాంత స్థానిక సంస్థలైనా అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఈ చెత్త నిర్వహణకు సంబంధించి అవగాహన పెంచుకోవడం అనేది ప్రారంభమైంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న మొదటి కార్యక్రమం ఈ పొల్యూషన్ తగ్గించడానికి, ఎండవేడిని తగ్గించడానికి, మళ్ళీ వర్షాలని తిరిగి తీసుకురావడానికి చెట్ల పెంపకమే ముఖ్యమని, అడవుల పెంపకమే ముఖ్యమని చెప్పి వచ్చిన సందేశాన్ని ప్రజలందరూ కూడా తీసుకున్నారు. ఇవాళ చెట్ల పెంపకం విషయంలో తెలంగాణలో ఉండే అవగాహన దేశంలో మిగతా ప్రాంతాల్లో మనకు పెద్దగా కనిపించడం లేదు.